సార్ మీది నా పేరు సత్య అండి. సత్య, ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వర? నేను మియాపూర్ మదీనా కూడా నుంచి వచ్చాను. మియాపూర్ సోరియాసిస్ ప్రాబ్లం గురించి వచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? యాక్చువల్గా 5 ఇయర్స్ ప్రాబ్లం ఉంది సార్. అది 5 ఇయర్స్ ప్రాబ్లం ఉంది. దాని నుంచి ఏమేమి బాధ లక్షణాలు ఉన్నాయి? నేను యాక్చువల్గా అది ఆకలి వేసేది కాదు, నిద్ర పట్టేది కాదు, ఇచ్చింగ్ బాగుండేది, కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. అయితే నేను యాక్చువల్గా మెడిసిన్స్ నేను గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో వాడాను, ఇంగ్లీష్ మందులు వాడాను. మన హోమియోపతి అయితే ఒకసారి జస్ట్ ఒక మంత్ వేరే చోట ట్రై చేశాను కానీ ఆపేశాను. దాని తర్వాత మన వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి, కంటిన్యూస్గా వీడియోస్ చూసి సరే ఒకసారి దీన్ని ట్రై చేద్దామని వచ్చాను అనమాట. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ చిక్కడపల్లి బ్రాంచ్కి వచ్చున్నాను. యాక్చువల్గా నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన ఫస్ట్ నాకు 13th డేకి, అంటే నేను నోట్ చేసుకున్నాను అనమాట, 13th డేకి నాకు రిజల్ట్ తెలుస్తుందని నాకు అనిపించింది. వెరీ గుడ్. ఫస్ట్ మంత్ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు కంప్లీట్ హోప్ వచ్చేసింది. 13th ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిన నేను ఎవ్రీ డే పిక్స్ తీసుకుంటా పెట్టుకున్నాను అనమాట. 13th డే అయిపోయింది, మంత్ ఎండింగ్ అయిపోయింది. సెకండ్ మంత్ స్టార్టింగ్ అప్పటికి నాకు చాలా ఆల్మోస్ట్ నాకు 5-6 ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లము, స్లీప్ ప్రాబ్లము, ఆకలి ప్రాబ్లం అన్నీ ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయేటప్పటికి నాకు మంచి రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు సెకండ్ మంత్ కంప్లీట్ అయింది, జస్ట్ కంప్లీట్ అయింది ఈ రోజు. 3rd మంత్ స్టార్టింగ్ డే వచ్చాను అనమాట. థర్డ్ విజిట్ స్టార్టింగ్ డే. మీ అనుభవం ప్రకారం హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అని అంటారు? ఎక్స్ట్రాడినరీ సార్, ఎక్స్ట్రాడినరీ అలా చెప్పాలి అని అంటే దానికి ట్రెమెండస్ అనమాట, ట్రెమెండస్ రిజల్ట్. అసలు ఈ టైప్ రిజల్ట్ వేరే ఎక్కడా కూడా నాకు ఎస్పెషల్లీ సోరియాసిస్ ప్రాబ్లంలో అయితే అసలు లేదు. చాలా స్ట్రగుల్ అయ్యి ఉన్నాను. కొంతమంది గవర్నమెంట్ డాక్టర్స్ కూడా ఇంక ఇంతే, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదని చెప్పారు. ఏదో ఇంగ్లీష్ డాక్టర్లు అయితే ఇంజెక్షన్స్ తీసుకోవాలని చెప్పారు. కానీ ఈ టైప్ రిజల్ట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, హోమియోపతిలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఇది డాక్టర్ గారు చెప్పి నేను చేయలేదు, నేను నా ఓన్ గా సెల్ఫ్ డిసిషన్తో నేను వీడియో తీసి చాలా, ఎందుకంటే సోరియాసిస్ ప్రాబ్లమ్స్తో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, లేడీస్ అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రగుల్ అవ్వద్దు. డైరెక్ట్ గా మీకు సోరియాసిస్ ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్ గా ఈశ్వరప్ప ఉమ్మయ్య చిక్కడపల్లి బ్రాంచ్ డాక్టర్ బసవానందం గారిని అప్రోచ్ అవ్వండి. మీకు లైఫ్ కంప్లీట్ గా టర్న్ అయిపోతుంది అంతే. సింపుల్ గా చెప్పాలంటే లైఫ్ టర్న్, మీకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. నాకు ఇప్పటికీ నేను సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యి 3rd మంత్ స్టార్టింగ్ డే లో ఉన్నా. నేను నాకు ఫాస్ట్ రిజల్ట్ సమస్య వితౌట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఈవెన్ నేను సార్ చెప్పారు, నేను ఇచ్చి వచ్చినప్పుడు దొరికి కొబ్బరి నూనె కూడా రాయొద్దు అని. నిజంగా కూడా నేను రాయలేదు. కొంచెం డైట్ ఏం చేయాలనేది చెప్తారనమాట, నాన్ వెజ్ డ్రింక్ అట్లాంటివి చెయ్యొద్దు, మిగిలిన ఆల్మోస్ట్ ఏం తీసుకున్నా మీకు ఇష్యూ ఉండదు. సో మీరు ఎవరైనా కూడా పబ్లిక్ సోరియాసిస్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు డైరెక్ట్ గా వచ్చి డాక్టర్ గారిని కలిసి, బసవానంద డాక్టర్ గారిని కలిసి మీరు సజెషన్స్ తీసుకుని మెడిసిన్ స్టార్ట్ చేస్తే మీ లైఫ్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనేది నా కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. నేను అడ్వకేట్ అండి, అడ్వకేట్ మీలాంటి మేధావులే ప్రజలకు సూచన ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలకు తెలియక నష్టపోతున్నారు. దీని మీద ప్రచారం లేక, ప్రజల్లో పడ్డ అవగాహన లేక అలోపతి మందులు వాడి 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 జీవితం అంతా నాశనం పట్టిస్తున్నాడు. చెప్తే ప్రజల చైతన్యం కోసం మీలాంటి అనుభవం తీసుకొని ప్రజలకు తెలిసి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.